అంటే జగన్ గారి పాలన చాలా బాగుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద జగన్ గారు అనుభవం లేదని చాలామంది అనుకున్నా, ఆయన మరి చాలా అనుభవశాలిగా ఈ 6 నెలల పరిపాలన కానీ 7 నెలల పరిపాలన కానీ బాగా చేస్తున్నాడండి. అమ్మఒడి పథకంలో ప్రతి పిల్లోడికి 15,000 రూపాయలు ఇవ్వడంలో కానీ, మరి గోరు మొత్తాన్ని పిల్లలకి మంచి భోజనం పెట్టడంలో కానీ, రాజధాని విషయంలో కూడా వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా 100% న్యాయమైనది. ఎందుకంటే కుటుంబంలో 4 పెద్దలు ఉన్నప్పుడు, 4 పిల్లలు ఉన్నప్పుడు తండ్రిగా ఆలోచించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. ఆయన మరి అన్నటికీ కూడా ఇంకొక 5 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళు సీఎంగా ఆయన ఖచ్చితంగా ఉంటారని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అమ్మఒడి పథకం చాలా చాలా అంటే అసలు ప్రతి పిల్లోడికి 15,000. మరి నిన్న క్యాబినెట్లో మరి జగన్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం సంబంధించినటువంటి స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ మరి ఫీజు సంబంధించిన దాంట్లో ఏది కూడా ఎక్కువగా ఉండకూడదు, దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి పిల్లల చదువు విషయంలో ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి పిల్లోడు చదువుకోవాలి, డబ్బు లేకుండా ఎవరూ కూడా నిరుత్సాహపడకూడదు, డబ్బు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క వ్యక్తి చదువుకోవాలి. ఇంగ్లీష్ మీడియం విషయంలో కానీ పిల్లల వ్యక్తిగత విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే, మరి ఇప్పటి వరకు మన నాకు తెలిసినంతవరకు భారతదేశంలోనే ఎవరో చేయనటువంటి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. దీన్ని బట్టి ఎంతైనా హర్షితం అండి. మరి ఆయన ఎప్పటికీ కూడా సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మద్యపాన నిషేధం వచ్చి చాలామంది ఇప్పుడు నేను కనుక్కున్న వాటిలో మద్యపాన నిషేధంలో ఇప్పుడు బాగా తాగే వాళ్ళకి ఇబ్బంది, ఎందుకని వాళ్ళు బాగా తాగుతారు కాబట్టి, ఆ తాగుడికి బానిస అయిపోయారు కాబట్టి అది తాగుడి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు. నిజంగా ఒక వ్యక్తి గతంలో విజయవాడ పట్టణంలో చూసుకున్నట్లయితే 12 దాకా కుర్రోళ్ళు లేరు, ముసరోళ్ళు లేదు, రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు 9:30 కల్లా ఇంట్లోకి వెళ్ళిపోయి భార్య బట్టలతో చాలా సుఖంగా ఉంటున్నారు. పూర్తి మద్యపాన నిషేధం అనేది త్వరలో కూడా ఆయన చేస్తాడండి. మద్యపాన నిషేధం వల్ల కుటుంబాలు బాగుపడతాయి. అతను తాగేవాడు ఒక్క వ్యక్తికి అతనికి ఒకవేళ ప్రాబ్లం ఏమో, కుటుంబం తన భార్య బిడ్డలో చక్కగా ఇంటికి వెళ్ళి ఆ బిడ్డలతో గడపడానికి కూడా వారికి ఎంతగానో ఈ యొక్క మద్యపాన నిషేధం అని దోహదపడిద్దండి. అన్ని పథకాలు బాగానే ఉన్నాయి, కొద్దిగా అమ్మఒడి కానీ ఇది కానీ, కాకపోతే కొద్దిగా జనాల్లో టెన్షన్ అవ్వట్లేదు అవ్వట్లేదు అని టెన్షన్గా ఉంది జనాలకు. కొద్ది తగ్గేదంటే ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నట్టుంది. ప్రభుత్వానికి ఆదాయం బాగుంది, వాళ్ళు ఆదాయం వస్తే కదా జనాలకి ఏదైనా చేయడానికి కానీ, దానివల్ల ఆదాయం ఉంది వాళ్ళకైతే. భోజనం పిల్లలకు కూడా ఫీడ్బ్యాక్ బాగానే ఉంది. పిల్లల భోజనాలు మేము అంతకుముందు 50 మందే తినేవాళ్ళం, ఈ మధ్య 200 మంది 300 మంది స్కూల్లో కంటిన్యూ తింటున్నాం, బాగుంది టేస్ట్ అని చెప్తున్నారు పిల్లలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.